భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గోదావరి వరద బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఐటిడిఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన బాధితులు ఐటిడిఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గోదావరి ముంపు బాధితులకు న్యాయం చేయాలని, పేదలందరికీ ఇంటి స్థలాన్ని ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించాలని ధర్నా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధితుల కోసం గోదావరి కరకట్ట నిర్మాణం కోసం హామీ ఇచ్చి 6 నెలలు పూర్తయినప్పటికీ ఇంకా పనులు మొదలుపెట్టలేదని, త్వరగా నిధులు విడుదల చేసి వరద బాధితులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ధర్నాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జాతీయ కన్వీనర్ సంధ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వన్ ప్లస్ త్రీ కట్టారు, అది చెరువులో కట్టారు. అసలే ముంపు బాధితులు ఇండ్లు కోల్పోయి నిర్వాసితులు ఉంటే ఆ చెరువులో ఇండ్లు కడితే అక్కడ ఏది తమిన డ్రైనేజీ వస్తుంది అంటే తీరు దోవల తెన్ను లేకుండా ఇట్లా ఇండ్లను కట్టడం, ఉపయోగం లేకుండా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం, ఇది అవినీతికి పాల్పడడం తప్ప మరొకటి కాదు. ఆ స్థలంలో ఏ రకమైన సర్వే స్టడీ పరిశీలన లేకుండా కట్టడం ఇవాళ పేదవాళ్ళని మళ్ళీ తిరిగి సమస్యలోకి నెట్టడమే అవుతుంది. దీన్ని కూడా గుర్తించాలని మేము చెప్తున్నాం. అట్లాగే 3 ఎకరాల భూమి దళితులకి, 3 ఎకరాల భూమి ఆదివాసీలకు, 10 ఎకరాల భూమి ఇవ్వాలి. ఇప్పటికే పోడు భూములు దున్నుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అనేది మేము గత నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అది దళితులకు 3 ఎకరాల భూమి అయినా, ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలైనా, ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోవాలా? ఇవాళ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పెట్టి పేదలకి న్యాయం చేస్తామంటున్నారు. బీజేపీ ఆదివాసీలకు వ్యతిరేకంగా ఆదివాసీల నివాసాలని కూలగొట్టి ధ్వంసం చేసి, వాళ్ళ జీవనాలను ధ్వంసం చేసి వాళ్ళ విధ్వంసానికి పాల్పడుతుంది, నిర్వాసితులను చేస్తుంది. మరి కేసీఆర్ కూడా అదే చేయదలుచుకున్నాడా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టే ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఉండదలుచుకున్నాను అన్నప్పుడు ఆదివాసీలకి, పేదలకి, దళితులకి, బహుజనులకి న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం.